అనంతపురం జిల్లాలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లే కిడారి మృతి చెందారు. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొన్నారు. కిడారి హత్యకు నైతిక బాధ్యత చంద్రబాబుదే. చంద్రబాబు దిగజారుట రాజకీయాల వల్లే ఈ దారుణం జరిగింది. ఆయన పోయి సాక్షాత్తు ఒక మహిళా ఎంఆర్ఓ వనజాక్షి పైన దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో కేబినెట్ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేది తప్పు లేదు అని ఏనాడైతే మాట్లాడాడో ఆనాడే రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ దిగజారింది. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వారు ఏమైనా చేసుకోవచ్చు, ఎంతైనా దోపిడీ చేసుకోవచ్చు, సో ఉచిత ఇసుకని బాగా అమ్ముకొని తినొచ్చు, ఏదైనా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు, వాళ్ళకి ఆదాయం తెచ్చుకోవచ్చు, ఎవరిపైన దాడులు చేయొచ్చు. దివాకర్ రెడ్డి గురించి ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే దివాకర్ రెడ్డి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే పోలీసుల సహకారంతోనే ఆ స్థాయికి వచ్చాడు. పోలీసులకు లంచాలు మేపడము, వాళ్ళని తన ఇంట తిప్పుకోవడము, ప్రత్యర్థుల పైన దాడులు చేయించడము, కేసులు పెట్టడము, దివాకర్ రెడ్డి రాజకీయమే అది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు అదే దివాకర్ రెడ్డి పోలీసులు తప్పుపడతా అన్నాడు. దట్ ఈస్ ద ఐరనీ. వాళ్ళని ఉపయోగించుకొని అధికారానికి వచ్చి అది వాళ్ళని ఉపయోగించుకొని అన్ని రాజకీయాలు ఇన్నాళ్ళు చేసి ఇప్పుడు ఇంత అంత అయిపోయిన తర్వాత ఇంత బతుకు బతికి ఇంత వెనుకబడి గెలిచాని ఇప్పుడు ఎంపీ స్థాయి జరిగిన తర్వాత ఈ స్థాయికి వచ్చాడు. ఆయన ఆయన సిఐ కూడా ఆయనకు తగ్గట్టుగా జవాబు ఇచ్చాడు. కాబట్టి నేను ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడే. దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి పెద్దపీట వేసినా వాళ్ళు ఇట్లే చేస్తారు, వాళ్ళు వేరే రకం ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఈయనొక్కడే కాదు, ఇంతమనేని ప్రభాకరు, తర్వాత బోడే ప్రసాదు, ప్రతి జిల్లాలో ఇట్లా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అనుకున్నదే, పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తాబేదారులుగా మారారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడైతే పోస్టింగుల కోసము ఎమ్మెల్యేలు పట్టుకొని వాళ్ళ సూట్ కేసు మోసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారో ఆనాడే దాని వ్యవస్థ దిగజార్చినారు. చంద్రబాబు నాయుడు మరింతగా దిగజార్చాడు. ఏమంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు చేసింది ఏమంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్రజాతంత్ర పద్ధతుల్లో ఏదైనా ఆందోళన చేపట్టడానికి కూడా వీలు లేకుండా గృహ నిర్బంధం చేయడం, ఆయన ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, రాకుండా చేయడం, ఆ విజయవాడలో కూడా ఇది చేయడం ఘోరాతి ఘోరం. అసలు ఇంత దిగజారుతాడు చంద్రబాబు అని ఎవరు అనుకోండి. మొత్తం పోలీసు వ్యవస్థని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షం చేశాడు. అసెంబ్లీ కూడా వన్ సైడ్, దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాడు నేను అసెంబ్లీకి రానని. ఇంకా సెక్రటరియట్ అంతా కూడా ఆయన ఓన్లీ రూలింగ్ పార్టీ పీపుల్ మాత్రమే పోతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరికంటే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి. పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకు మాత్రమే పనిచేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దివాకర్ రెడ్డి ఎందుకు ఎదురు తిరుగుతానంటే మీరు మా మనుషులు కదా, మేము చెప్పినట్టు మీరు చేయాలి కదా, మీరు చేయలేదని ఆయన పాపం ఆ కారు ముందా కారు కింద కూర్చున్నాడు, కారు కింద కూర్చున్నాడు, కిందనే ముందా కింద కూర్చుంటే ఒక పీడ పోతాడు అక్కడ కూర్చున్నాడు. ఆయన పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నాడు. ఏమంటే ఆయన పాపం ఆయన 40 ఏళ్ళుగా ఎంజాయ్ చేశాడు వాళ్ళని ఉపయోగించుకొని, అదే చేయాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు వాళ్ళ పోలీసులు అది చేయకుండా అయ్యేలాగా ఇది జరిగింది. ఏదేమైనా సరే నిజంగా నిష్పక్షపాతంగా రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ లేదు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాలి, పాపం ఆయన అనుభూతి కాదు కానీ ఆయన చెప్తాను, ఆయన హోమ్ మినిస్టర్ చినరాజప్ప, ఆయన పేరులోనే చినరాజప్ప అని ఉంది. ఆయన పాపం ఆయనకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, ఆయన డమ్మీ మంత్రిగా పెట్టారు. ఈజ్ ఓన్లీ డమ్మీ. ఆయనకి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఎస్పీ కాదు కదా, ఒక సిఐ కూడా పలికేటట్లు లేడు ఈ రాష్ట్రంలో. ఆయన్ని పెట్టి చంద్రబాబు మొత్తం దీన్నంతా కూడా నిర్వీర్యం చేసి పారేశాడు. టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్. ఆయనే దీనికంతా కారణం.